అల్హందు వసలాతు వసలాం అల రసూలి పర్యవేక్షకులారా మీ అందరికీ నా ఇస్లామే అభివాదం అస్లాం లేకుంహతుల్లాహి వబర్కా నేటి మన అంశం సృష్టిలోనే గొప్ప అనుగ్రహం సన్మార్గ భాగ్యం నిరంతర సమరక్షేత్రం జీవితం మనిషి కళ్ళు తెరవగానే ప్రారంభమవుతుంది మళ్ళీ కళ్ళు పూర్తిగా వరకు సాగుతుంది ఈ మధ్యకాలంలో మనిషి తన చర్మచక్షులతో పాటు అంతర్చక్షువుల్ని సైతం తెరవగలిగే క్షణం మహత్తరమైనది అది జీవన సంగ్రామానికి శంఖారావం సంపూర్ణ సంరంభానికి ప్రారంభం అటువంటి శుభగడియలు ఒకరి జీవితంలో చోటు చేసుకునేందుకు మనం కారకులం అవ్వడం ఎంత భాగ్యంతో కూడుకున్న విషయమో ఒక్కసారి ఆలోచించండి ఈ నేపథ్యంలో مهنيا محمد صلى الله عليه وسلم بارو هلت علي رضي الله عنه قالني خيبر سنغرامانه كي ساغنم بتو يدّن كرنا غوّب مني جبينا ماتا جمنارهم نارو فوالله لا يهدي الله بك رجلا واحدا خير لك من أن يكون لك حمر النعم నీ మాధ్యమంగా ఒకే ఒక వ్యక్తిని అల్లాహ్ సన్మార్గాన్ని చూపితే అది నీ పాలిట అరబ్బుల దగ్గర అత్యంత శ్రేష్ట సామాగ్రి అయిన ఎర్ర వంటల్ని పొందడం కన్నా ఎంతో ఘనతరమైనది మరో ఉల్లేఖనంలో అది ప్రపంచ సకల సంపదల కంటే శ్రేష్టతరమైనది అని ప్రవక్త సలహు వసల్లం వారు సెలవిచ్చారు ప్రేవేక్షకుల ఈ సువిశాల విశ్వాన్ని మనకు ప్రసాదించి మనకు కావలసిన జీవన అవసరాలను సమకూరుస్తున్న సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం భావంతో నిండిపోవాలి కదా అనుక్షణం మనకు అవసరమయ్యే అసంఖ్యాకమైన వస్తువులను ఆ విశ్వప్రభు ప్రసాదిస్తున్నాడు కాబట్టి అల్లాహ్ ఎడల కృతజ్ఞతతో ఉండడం మనందరి విద్యుక్త ధర్మం అల్లాహ్ మనకు ఎన్నో మహాభాగ్యాలను ప్రసాదించాడన్న భావన మనలో ఎప్పుడూ సజీవంగా ఉండకపోతే కృతజ్ఞతా భావం పెరగదు ఆయనను ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి ఏవైనా కష్టాలు వస్తే సహనం వహించాలి అంతే తప్ప కృతజ్ఞతతో ప్రవర్తించకూడదు ఆ విషయానికి వస్తే మీరు అల్లాహ అనుగ్రహాలను లెక్కించదలుచుకుంటే వాటిని ఎన్నటికి లెక్కించలేరు కూడా నిజంగా ఆయన గొప్ప క్షమాశీలి పరమ దయామయుడు ఆయనకు మన అంతర్బాహ్యాలన్నీ బాగా తెలుసు ప్రేక్షకులారా సన్మార్గ భాగ్యం నేటి మనందరి అవసరం కూడు గూడు గుడ్డ దీని ఆవశ్యకత అనేది అధికం ఎందుకంటే సన్మార్గరహిత జీవితం నిస్తేజం నిర్వీర్యం నిర్జీవం సత్యార్థి అనేది రగలని ఆంతర్యం దీపం లేని గృహం లేని హృదయం జీవం లేని కళేబరం సత్యానికి స్పందించని గుండె చలనం లేని పాషాణం సత్యానికి పరితపించని మనసు కొడిగట్టిన దీపం ఆ సంపూర్ణ సత్యమే ఇస్లాం ధర్మం ఈ అనుగ్రహానికి మించిన అనుగ్రహం ఈ జగాన నా మరొకటి లేదు అల్లా సుభాన సెలవిస్తున్నాడు అల్ యోమ ఇస్లామ దీనకుంతు నేను ఈరోజు మీకోసం మీ ధర్మాన్ని సమగ్ర జీవన వ్యవస్థగా పరిపూర్ణం చేశాను మీకోసం నా అనుగ్రహాన్ని పూర్తి నెరవేర్చాను మీ శ్రేయస్సు కోసం ఇస్లాంను మీ జీవన ధర్మంగా సమ్మతించి ఆమోదించను ప్రేవీక్షకుల మనం పురుడు పోసుకున్న తర్వాత ప్రాప్తమైన ఈ ప్రాపంచిక అనుగ్రహాలు ప్రాణం వీడిన మరుక్షణం మాయమైపోతాయి మన మరణానంతరం కూడా కొనసాగే మహదానుగ్రహం ఏదైనా ఉంది అంటే అది కేవలం కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే మరి ఇంతటి మహద మహదానుగ్రహాన్ని పొందిన మనం అల్లాహ్కు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే అదే మహత్తర జీవన సంవిధానాన్ని ఇతరుల వరకు చేరవేయడం అవును మీరు విన్నది నిజమే మనకు మన జీవితంలో సిసలైన సంతోషం ఎప్పుడు ఎప్పుడు ప్రాప్తమవుతుందో తెలుసా ఎప్పుడైతే మనం సాటి ప్రజల కోసం పాటుపడతామో అప్పుడు ఎప్పుడైతే మనం కేవలం అల్లాహ్ ప్రీతిని కోరుతూ బడుగు బలహీన ప్రజల పట్ల అభాగ్యుల పట్ల అనాథల పట్ల వితంతువుల పట్ల వికలాంగుల పట్ల దయ జాలి కరుణ కలిగి వ్యవహరిస్తామో అప్పుడు మనిషి సాటి మనిషికి చేసుకునే సేవల్లో అగ్రభాగానికి చెందిన సేవ మార్గం మరచి గమ్యం ఏదో తెలియక ఏ పిలుపు వినాలో ఏ తలుపు తట్టాలో తెలియక తిక్ తికమక పడే ప్రజల్ని సరైన మార్గం వైపునకు సిసలైన గమ్యం వైపునకు మార్గదర్శకత్వం వహించడం మానవతా ధర్మమైన ఇస్లాంను సమస్త మానవాళికి చేరవేయాలి కాంతి కానరాక మిథ్యా మబ్బుల్లో పైత్యం పబ్బుల్లో కొట్టుమిట్టాడే వారికి సత్యమన్న పత్యమిచ్చి వారి జీవితాల్లో ధర్మ వెలిగించాలి సత్యబద్ధమైన ఇస్లామియా సమాజంలో వారు శ్వాసించేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి కాబట్టి మనందరిపై ముఖ్యంగా ముస్లిం యువతపై ఈ బాధ్యత మరింత అధికంగా ఉంటుంది మనలో చాలామందికి తమ నడకలో నడవడికలో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకోవాలని ఉంటుంది మరి మనలో మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరో తెలుసా ఎవరైతే తన స్వయాన్ని అంచనా వేయగలిగే స్థాయికి చేరుకొని మరణానంతర జీవిత కోసం ఇహలోకంలోనే సత్కర్మలు సత్కర్మల సామాగ్రిని సమకూర్చుకుంటాడో అతనే మిస్టర్ పర్ఫెక్ట్ మనిషికి ఈ స్థాయికి మనిషి అనేది చేరుకోవాలంటే తానేమో తన పనేమో ఒకరి మంచిలోకి రాడు ఒకరి చెబ్బరులోకి పోడు అన్నట్టుగా ఉంటే కుదరదు అందరితో కలిసి ఉండాలి అందరి క్షేమాన్ని శ్రేయాన్ని కోరుకోవాలి ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు అల్మునుల్లది యుఖాలితున్నాసా వయుస్బిరు అలా అదాహం అఫ్జనుల్లది లా యుహాలితున్నాసా యస్బిరు అలా అదాహం ఏ ముస్లిం అయితే జనులతో కలుపుగోలుగా కలివిడిగా ఉంటాడో ఇంకా వారి వల్ల ఏదైనా బాధ కలిగినప్పుడు సహనం వహిస్తాడో అతను జనులకు దూరంగా ఉంటూ వారి ద్వారా కలిగే బాధని ఓడ్చుకునే అవకాశం లేని ముస్లిం కన్నా ఉత్తముడు అని ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారు సెలవిచ్చింది ప్రేవీక్షకుల ప్రతి మనిషి సహజంగా సౌభాగ్యవంతమైన జీవితాన్నే కాంక్షిస్తాడు అతని జీవితం సంతోషాల పచ్చతోరణాలతో కలకలలాడాలని కోరుకుంటాడు ఆ విషయమై మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి దీవెనల్ని పొందాలని మనలో ఎవరికి ఉండదు చెప్పండి ఆయన అన్నారు నద్దరల్లాహు ఇమ్రాన్ నా నుండి ఒకే ఒక్క మాటను విని దాన్ని స్వయంగా ఆచరించి యథావిధిగా ఇతరుల వరకు చేరవేసిన వ్యక్తిని అల్లా సుభానహుతాల సుభిక్షంగా ఉంచుగాక మనం ఆయన చెప్పిన మాటకు అక్షర రూపం ఇవ్వాలంటే దానికోసం మనం పండితులమో పెద్ద హోదా గలవారమో పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తులమో గొప్ప వక్తలమో కానవసరం లేదు మనం ఎవరమైనా ఏ స్థాయి హోదాకు చెందిన వారమైనా మన మన ధర్ మనం మన ధర్మానికి ఏం చేశాము ఏం చెయ్యగలము అన్న ఆత్మ సమీక్షతో ముందుకు మనం సాగిన నాడు పుచ్చుకోవడంలో కాదు ఇవ్వడంలో ఆత్మానందం దాగుందని గ్రహించిన నాడు మన భాగ్య జీవితానికి బాట పూబాట పడుతుంది కనుక మనందరిలో ఓ జ్వాల అనేది ప్రజ్వలుతూ ప్రజ్వలిస్తూనే ఉండాలి అది అనారోగ్యంతో బాధపడుతున్న మన కుమారుణ్ణి వైద్యుని వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించేంత వరకు మండుతూ ఉండే మమతాగ్ని జ్వాలల అల్లాహ దాసుల్ని వారందరి నిజారాధ్యుడైన అల్లాహ సన్నిధికి చేర్చేంత వరకు మనలో సైతం ఆ శ్రేయాగ్ని జ్వాల మండుతూనే ఉండాలి ప్రేవీక్షకుల ఇస్లాం మధ్య మార్గధర్మం మధ్య మార్గం అంటే రెండు వ్యతిరేక విషయాలలో ఏ ఒక్క వైపు మొగ్గకుండా ఏ ఒక్క దానికి ప్రభావితం కాకుండా మరే ఒక్క విషయాన్ని విస్మరించకుండా సమతూకాన్ని పాటిస్తూ సమస్యకు సరైన పరిష్కారం వెతకడం సంతులనంలో న్యాయం అన్నది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది గత జాతుల జనపదాల పరిణామం వల్ల మనకు అవగతమయ్యేది ఏమిటంటే వారిలో సమతుల్యం సమతూకం లోపించడం వల్లనే అవి చేదు ఫలాల్ని చెవి చూడాల్సి వచ్చింది అందుకనే అల్లాహ్ మనల్ని నీతిమంతులు సుశిక్షితులుగా చేసి మన జీవితాలను పునీతం చెయ్యడానికి అంతిమదయవ ప్రవక్తం మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం వారికి ఇస్లాం అనే మధ్య మార్గాన్ని ప్రసాదించి ప్రభవింపజేసాడు దాన్ని నమ్మి నడుచుకునే సముదాయాన్ని మధ్యస్థ సమాయ సమాజంగా న్యాయశీల సమాజంగా అభివర్ణించడం కూడా జరిగింది షుహదా అలిఖాల్సతల్లితకోను షుహద అలూన రసూలు అలైకుం షహీదా అదే విధంగా మేము మిమ్మల్ని మధ్యస్థ సమాజంగా చేశాము మీరు ప్రజలపై సాక్షులుగా ప్రవక్త మీపై సాక్షిగా ఉండడం కోసం ప్రేవీక్షకుల ముస్లింలు చేసే ప్రార్థనల్లో దువాలలో ఐదు పూటలలో నమాజులో చేసే ఒక దువా ఎహదిన సిరాతల్ ముస్తీం అంటే మాకు రుజుమార్గాన్ని చూపించు రుజుమార్గంపై నడిపించు రుజుమార్గంపైనే స్థిరంగా ఉంచు అన్నది ఇది చాలా ప్రధానమది ఇలా వేడుకమని ఎందుకు అనడం జరిగింది అంటే మనిషి నిత్యం రెండు అతివాదాల నడుమ కొట్టుమిట్టాడుతుంటాడు అతను సవ్యమైన బాటన మధ్య మార్గం నడవాలంటే స్వీయ అన్వేషణతో పాటు అల్లాహృపా కటాక్షాలు సైతం అతనికి తోడవ్వాలి అప్పుడే అతను సత్యాన్ని కనుగొనడమే కాక సత్య బాటన చివరి సాస వరకు స్థిరంగా నిలబడగలడు పూర్వం ఈ మధ్య మార్గాన్ని అల్లాహ్ యూదులు మరియు క్రైస్తవులకు అనుగ్రహించాడు కానీ వారిలో ఒకరు యూదులు తెలిసి మార్గభ్రష్టులై దైవాగ్రహానికి గురైతే మరొకరు క్రైస్తవులు తెలియక మార్గం తప్పి దైవాగ్రహానికి దైవ గురవ్వడమే కాకుండా దైవ అనుగ్రహానికి వారు దూరం అయ్యారు ఆది మానవులైన హజరత్ ఆదం అలీహిస్లాం మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారి వరకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు అనుసరించి మానవాళికి ప్రబోధించిన మార్గమే ఇస్లాం ధర్మం కనుకనే సమస్త మానవాళిని ఉద్దేశించి అల్లా సుబానహుతాల ఇలా ఉపదేశిస్తున్నాడు అన్ నిశ్చయంగా నా రుజు మార్గం ఇదే కనుక మీరు దీనిపైనే నడవండి వేరే మార్గాలను అనుసరించకండి ఎందుకంటే అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తొలగించి వేరు పరుస్తాయి మీ ప్రభు మీకు చేసిన హితోపదేశం ఇదే మీరు వక్ర వైఖరికి దూరంగా మసలుకుంటారని ఆశించబడుతుంది ఇక అభిమాన సోదరదానం ఇస్లాం ధర్మం మనిషికి బోధించే మధ్య మార్గానికి సంబంధించిన కొన్ని కోణాలను ముక్తసరిగా మనం తెలుసుకునేక ప్రయత్నం చేద్దాం విశ్వాసంలో మధ్య మార్గం ఇస్లాం బోధించే విశ్వాసాలు ఆచరణలు సమస్తం సమతుల్యం గలవే ఇస్లాం మానవాళిని ఒకే ఒక నిజ ఆరాధ్యుని వైపునకు ఆహ్వానిస్తుంది అందులో నాస్తిక భావానికి చోటు లేదు బహుదైవ భావనకు స్థానం లేదు ఈ రెండు అతివాదాల నడుమ అది నిర్దేశించే మధ్య మార్గం సృష్టికర్త ఈ యొక్క విశ్వానికి ఉన్నాడు ఆయన ఒక్కడే ఆయన అల్లా శుభానహతాల మాత్రమే అన్నది ప్రవక్తలు పుణ్యపురుషులు దైవదూతల విషయంలో మధ్య మార్గం పుణ్యపురుషులు దైవ ప్రవక్తలు దైవదూతల విషయంలో లేని పవిత్రతను వారికి అంటగట్టడం కానీ ఉన్న గౌరవాన్ని ఊడబెరకడం కానీ ఇస్లాం చెయ్యదు అల్లాహ సుబానహుతాల ఏ స్థితిలోనైతే వారిని ఉంచాడో ఆ నిజస్థి స్థితిలోనే వారిని గుర్తిస్తుంది గౌరవిస్తుంది ఏ స్థానంలోనైతే అల్లాహ్ వారిని కూర్చోబెట్టాడో ఆ స్థాయి గౌరవం మాత్రమే వారికి ఇస్తుంది ఇస్లాంలో కేవలం మనిషి పంచేంద్రియాల పరిధిలోకి వచ్చే విశ్వాసాలు మాత్రమే లేవు అలాగని అన్నీ హేతువు కందని విషయాలు కూడా కావు ఆరాధనలో మధ్య మార్గం ఇస్లాం సన్యాస సహిత ధర్మము కాదు అలాగని ప్రపంచానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే జీవన విధానము కాదు ఇహం పరలోకపు పంటపు పొల పంట యొక్క పొలం అంటుంది ఇస్లాం అది ఇహపరాల మేలు కలుక కలయిక గల ఏకైక ధర్మం అలీ రజల్లాహు తాలాను గారు చెప్పిన మాట విశ్వాసికి మూడు వేళలు ఉంటాయి ఒకవేళలో అతను తన ప్రభువును వేడుకుంటాడు ఒకవేళలో అతను జీవనోపాధి కోసం పరిశ్రమిస్తాడు ఒకవేళలో అతను తన స్వయం సం సంస్కరణ కోసం కుటుంబ యొక్క సుశిక్షణ కోసం కేటాయిస్తాడు

ప్రాపంచిక భాగాన్ని కూడా మరువకు అలాగే అల్లాహ నేర్పిన దువాల్లో రబ్బన ఆతిన ఫిద్దున్య హసన ఫిలాహరత్ హసన అదాబన్నారు ప్రభు మాకు ప్రపంచంలోను మేలును ప్రసాదించు పరలోకంలోనూ మేలును ప్రసాదించు ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు అభిమానమిత్రులారా తన యహాన్ని బాగు చేసుకునే నిమిత్తం తన పరాన్ని పాడు చేసుకున్నవాడు బుద్ధిమంతుడు కాదు అని ప్రవక్త సలసిన ఓ సందర్భంలో అంటే తన పరం కోసం యహాన్ని పూర్తిగా త్యజించేవాడు తన యహాన్ని బాగుచూసుకునే నిమిత్తం పరాన్ని పూర్తిగా విడనాడేవాడు మీలో ఉత్తముడు కానేరడు రెండింటికి మధ్య సమతూకాన్ని పాటించేందుకు ప్రయత్నించాలి పరానికి చేర్చే సాధనమే ఇహం కాబట్టి ప్రజల మీద భారంగా తయారవ్వకండి అని ప్రవక్త సలహా హులైసం నొక్కి ఒక్కాడించారు నడక నడవడికల మధ్య మార్గం ఇస్లాం మానవ సమాజ అభ్యుదయానికి పనికొచ్చే ఉన్నత నైతిక ప్రమాణాలను బోధిస్తుంది అది దౌర్జన్యాన్ని ఎండగంటినట్లే పిరికితనాన్ని సైతం నిరసిస్తుంది ఈ రెంటికి మధ్య గల ధీర గుణాన్ని బోధిస్తుంది అది దుబారా ఖర్చుని నిరసించినట్టే పిసినారితనాన్ని సైతం ఎండగడుతుంది ఈ రెంటికి మధ్య ఉన్న మంచి గుణం దానశీలతను అది ప్రోత్సహిస్తుంది శిక్షా స్మృతిలో మధ్య మార్గం శిక్షా బహుమానాల విషయంలో సైతం ఇస్లాం ధర్మం మధ్య మార్గాన్నే అనుసరిస్తుంది యూదులు లేనిపోని ఆంక్షల్ని తమపై విధించుకొని ఆ కారణంగా వారిలో నిషేధితాలనేవి అధికమయ్యాయి క్రైస్తవులు అనవసరమైన వెసులుబాటు వెంపర్లాటలో గత శాస్త్రాల్లోని అనేక నిషేధిత విషయాలను ధర్మసమ్మతం చేసుకున్నారు ఇస్లాం మనిషి మనుగడ మనుగడకు అవసరమైన వాటిని ధర్మసమ్మతం చేసింది మనిషి మనుగడకు గొడ్డలి పెట్టు కాగలిగే వాటిని నిషేధించింది హలాల్ హరాంలను నిర్ణయించే అధికారాన్ని అది మనిషికి ఇవ్వలేదు అది కేవలం అల్లా సుబాన హోతాల అధికారం అంటుంది కురాన్లో ఇలా ఉంది యమురుహుం బిల్ మారూఫ్ వయన్ హాహుమ్ అనిల్ మున్కర్ వయుహిల్లుహుముత్వయ్యుబాత్ వయుహర్రిమ్ అలైహిముల్ ఖవాయిస్ ఆ ప్రవక్త వారిని మంచిని చెయ్యమని ఆదేశిస్తాడు చెడుల నుండి వారిస్తాడు పరిశుద్ధ వతుల వస్తువులను ధర్మసమ్మతంగా ప్రకటిస్తాడు అశుద్ధమైన వాటిని సిద్ధంగా ఖరారు చేస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్లాం ధర్మం ఆదేశించని మంచి లేదు ఇస్లాం ధర్మం వారించని చెడు లేదు ఇస్లాం కేవలం నైతిక కోణాన్ని మాత్రమే తీసుకోదు సామాజిక కోణాన్ని సైతం అది తీసుకుంటుంది కనుక వివాహ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే కొందరు వివాహం వివాహమాడచ్చు అని తీర్మానించుకుంటే మరికొందరు అసలు వివాహం అవసరమే లేదు ఒకవేళ ఉన్న ఎవరికి ఎంత అవసరం ఏర్పడినా ఒక్క భార్యతోనే భార్యతోనే సరిపెట్టుకోవాలి అంటారు ఇస్లాం ధర్మం ఈ రెంటికి మధ్య మధ్య మార్గాన్ని సూచిస్తుంది అభిమాన వీక్షకులారా ఇలాంటి మహత్తర ధర్మాన్ని మనస వాచ కర్మణ త్రీకరణ శుద్ధితో నమ్మి నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిది అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కూ